హలో, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేడు పేపర్లో పబ్లిష్ అయిన విద్య మరియు ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అండ్ ఫస్ట్ అప్డేట్ చూద్దాం. 8-9 తేదీల్లో జేసీజే పోస్టులకు రాత పరీక్ష. వచ్చే ఏడాది జనవరి 8-9 తేదీల్లో జూనియర్ సివిల్ జడ్జి జేసీజే పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన వారే రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్యు ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. బీడీఎస్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ ఏడాది నవంబర్లో నిర్వహించిన బీడీఎస్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాలపై రీటోటలింగ్ కోరుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 2,000 చెల్లించి జనవరి 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. తాత్కాలిక మెరిట్ జాబితాలు విడుదలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఐడి ఇవ్వడం జరిగింది. అందులో అయితే వెరిఫై చేసుకోవాలంట జాబితా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యంతరాలను జనవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆ కింది ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అయితే మీరు తెలియజేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. జీజీహెచ్లో పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ప్రకటన చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 11 కేటగిరీల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెల 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ ప్రకటించారు. ఆ లిస్టుకు సంబంధించి ఒక వెబ్సైట్ రెడీ ఇవ్వడం జరిగింది. అందులో ఉంచామని తెలిపారు. విద్యార్హతలు, అనుభవం వంటి అంశాలకు పరిశీలించుకుని ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి వారు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వైద్య కళాశాలలో పోస్టులకు ప్రవర్తన మెరిట్ లిస్టు ప్రకటన. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 37 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1న నోటిఫికేషన్ ఇవ్వగా 517 దరఖాస్తులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజలక్ష్మి తెలిపారు. ఆ దరఖాస్తును పరిశీలించి ప్రవర్తన లిస్టును తయారు చేసి లిస్టు కళాశాల వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అందులో అభ్యర్థులు, అభ్యంతరాలు కానీ ఏవైనా ఉంటే సర్టిఫికెట్, సర్వీస్ సర్టిఫికెట్, కోవిడ్ డ్యూటీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ, స్టడీ సర్టిఫికెట్స్ ఇతర ఏమైనా సమర్పించకపోతే ఈ నెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు కార్యాలయం పని వేళల్లో స్వీకరిస్తామన్నారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు సంబంధించి ప్రవర్తన లిస్టును డిఎండి నుంచి క్లారిఫికేషన్ కోసం తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం చెప్పి చూడడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఆడియో టెక్నీషియన్, ఆప్టమాలిక్ టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ తెలిపారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్లో దరఖాస్తు పొంది పూర్తి చేసి జనవరి 4వ తేదీలోపు తమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. అండ్ ఈరోజు మనకి పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ విద్య మరియు ఉద్యోగ సమాచారం అయితే కొంతమేరకు అయితే మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.